టమాటా కొబ్బరి పచ్చడి చేయి విధానం. కొబ్బరి ఒక కప్పు, పచ్చి కొబ్బరి, టమాటా కట్ చేసిన టమాటా ఒక కప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆయిల్, కళాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లి వేయించాలి. వేగినాక కొబ్బరి వేసుకొని కొబ్బరి 2 నిమిషాలు వేయించాలి. తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసిన టమాటా వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి కొంచెం పసుపు కలర్ కోసం. సరిపడంత సాల్ట్, వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి టమాటా మగ్గనివ్వాలి. ఇలా వేయించిన టమాటాని ఆయిల్ బయటకు వచ్చే వరకు టమాటా వేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి కొంచెం జీలకర్ర, కొబ్బరికి సరిపడంత సాల్ట్, టమాటాకి సరిపడంత వేసాం కాబట్టి కొబ్బరికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. కొంచెం నలిగినాక చల్లారిన టమాటా దీంట్లో వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఇలా పేస్ట్లా చేసుకుని టమాటా కొబ్బరి పచ్చడి రెడీ. దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు వేసుకొని రెండు ఎండుమిర్చి వేసుకొని పోపు వేగినాక కొబ్బరి పచ్చడి బౌల్లో తీసుకొని ఈ పోపు దాంట్లో వేసుకోవాలి. టమాటా కొబ్బరి పచ్చడి రెడీ. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.